అవును, సూర్య కనిపించడం లేదేంటి? ఉదయం టిఫిన్ చేయడానికి కూడా రాలేదే. ఊరికి వెళ్ళాడు, వాడికి ఈరోజు నిశ్చితార్థం. హే రాధ, హే ఏడుస్తున్నావా? ఊరికే తమాషాగా అన్నాను, వాడు బండి రిపేర్ చేయించుకోవడానికి వెళ్ళాడు, ఇప్పుడే వచ్చేస్తాడు. అవును, వాడి మీద ఇంత ప్రేమ పెంచుకున్నావే, ఆ విషయం వాడితో చెప్పచ్చుగా, మనసులోనే దాచుకుంటే ఎలా? నేనెలా చెప్పగలను గోపి, నాకు సంకోచంగా ఉంది, నువ్వే ఆయనతో చెప్పొచ్చుగా. అయ్యయ్యో, నిర్మల్ మ్యాటర్ తర్వాత లవ్ విషయం వెతితేనే వాడు మండిపడుతున్నాడు. నువ్వే మెల్లగా వాడితో చెప్పు, అలా కాదనుకో, ఐ లవ్ యు అని ఒక లెటర్ రాసి టక్కన వాడి చేతిలో పెట్టేయ్. హలో బాబు, నేను లార్జ్ లీజ్ వన్ అని మాట్లాడుతున్నా. చెప్పండి సార్. వచ్చే నెల 1వ తేదీతో లీజ్ అయిపోతుంది, నువ్వే డైరెక్ట్ గా వచ్చి ఈ లీజ్ అగ్రిమెంట్, లార్జ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటావా? సరే సార్. ఏంట్రా, లీజ్ ఓనర్ ఫోన్ చేశారా, వచ్చే 1వ తారీఖుతో లీజ్ అయిపోతుందట, డాక్యుమెంట్స్ అన్ని తీసుకోవడమని చెప్పారు. ఆహా మిత్రమా, ఇక నీ దశ తిరిగింది, 1వ తేదీ నుంచి ఈ లాడ్జ్ ఒక వెలుగు వెలిగిపోతుంది. ముందు ఆ మేనేజర్ పోస్ట్కి ఎసరు పెడతాను చూడు. అలా అనకరా, పాపం పెద్ద ఆయన. పెద్ద ఆయన ఎవడరా? పెద్ద ఆయన తాగుపోతే అదవా, రాత్రి అయితే మందు కొట్టి చిందులేస్తాడు, వాడు పెద్ద ఆయన. సర్లే, ముందు 100 కొట్టు, మందు కొట్టుకెళ్ళి పండుగ చేసుకొస్తాను. అది నువ్వు పెద్ద మనిషి అంటే. సార్, మీకేంటి సార్ ఈ పరిస్థితి? సూర్య, ఒక్క నిమిషం, లోపల ఈ టీ ఇచ్చేసి వస్తాను. అమ్మాయిని చదివించి డాక్టర్ని చేస్తానని శ్రీరామ్ చెప్పాడు. ఆ ఆస్తిని మేము అతనితో వెళ్ళాం. తర్వాత మాకు విషయం తెలిసింది, శ్రీరామ్ వాళ్ళ బాస్ కూతురుతో తిరుగుతున్నట్టు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టు వాళ్ళ డ్రైవర్ మాతో చెప్పాడు. నిర్మల వీళ్ళు అతన్ని నిలదీసింది. ఇందులో తప్పే ఉంది చెప్పు. నిన్ను పెళ్లి చేసుకుని నన్ను సాధారణ మేనేజర్గా ఉండమంటావా, లేదా శృతిని పెళ్లి చేసుకుని పెద్ద కోటీశ్వరుడుగా ఉండమంటావా? చూడు నిర్మల, నేను ఏమంత పెద్ద తప్పు చేశాను? మీ ఇంట్లో వాళ్ళు సూర్య అని అల్లుడు అల్లుడు అన్నారు, అంతకంటే బెటర్గా నేను కనిపించాను, నన్ను అల్లుడు అన్నారు. అదేవిధంగా నీకంటే బెటర్గా తను కనిపించింది, తన్ని సెలెక్ట్ చేసుకున్నాను, దట్స్ ఆల్. ఒక విషయాన్ని బాగా ఆలోచించు, మీ ఇంట్లో వాళ్ళు సూర్యకి ఒకేసారి హ్యాండ్ ఇచ్చినట్టు నేను నీకు ఇవ్వదలుచుకోలా. శృతిని పెళ్లి చేసుకుంటాను, నిన్ను ఉంచుకుంటాను, ఓకే? ఆ తర్వాత ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి మేం వేరే ఇంట్లో చేరాం. పాపం నిర్మల మనసు మాత్రం చాలా గాయపడింది. ఇప్పటికీ ఏం మించిపోలేదమ్మా, జరిగింది చెప్తే సూర్య అర్థం చేసుకుని నేను పెళ్లి చేసుకుంటాడు. వద్దు నాన్న, సూర్య చాలా మంచివాడు, మన కుటుంబానికి ఎన్నో విధాలుగా సహాయం చేశాడు, కానీ మనం అదంతా మర్చిపోయాం. చేసిన తప్పుకి ఇదే శిక్ష అనుకుంటాను. శ్రీరామ్ని నమ్మద్దు, వాడు పెద్ద రోగని సూర్య నాతో ఎన్నోసార్లు చెప్పాడు, నేనే వినలేదు. నీ మొహం చూపించొద్దని తిట్టి పంపేశాను. ఇప్పుడు సూర్యకి మనం ఎలా మొహం చూపించగలం నానా? ఆ అర్హత మనం కోల్పోయాం. పాపం నాన్న సూర్య,
అతన్నైనా సంతోషంగా ఉండనివ్వండి. ఈ సంగతి చెప్పి అతని సంతోషాన్ని చెడగొట్టకండి.